మంగళగిరి పార్టీ కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి దృశ్యాలు ఇవి మనం చూస్తున్నాం. పూర్తిగా పార్టీ శ్రేణులంతా కూడా సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందిస్తారు మా ప్రతినిధి శ్రీకాంత్. శ్రీకాంత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యతో సహా గన్నవరం విమానాశ్రయానికి కూడా చేరుకున్నారు. ఆయన ఇక్కడ నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా అక్కడ ఇప్పటికే విజయానికి సంబంధించి కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇప్పటికే చేరుకున్నారు. మొత్తంగా కూటమికి సంబంధించి భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ఇరు పార్టీలకి సంబంధించిన అధినేతలు పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అనంతరం ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో కూడా బీజేపీ శ్రేణులు అయితే సమరాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీకాంత్, ఇక్కడ భారీ విజయం దిశగా దూసుకుపోయిన నేపథ్యంలో ఇద్దరు నేతలు కలిసి అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉందా? ఖచ్చితంగా కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో కలుస్తారు. అయితే అంతకు ముందు మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో విజయానికి సంబంధించిన విజయోత్సవ సంబరాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే శ్రేణులు అందరికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ సిద్ధం చేసిన నేపథ్యంలో నేరుగా ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చారు. గన్నవరం నుంచి మంగళగిరి వెళ్లి అక్కడ నుంచి చంద్రబాబు నివాసానికి కానీ పార్టీ కార్యాలయానికి కానీ వెళ్తారనేది మనకి సమాచారం ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు కూడా మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళారు. ఆయన కూడా విజయానికి సంబంధించిన సంబరాల్లో పాల్గొనబోతారు. అనంతరం ఇరువురు నేతలు కూడా ఉమ్మడి ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తారనేది మనకి సమాచారం అందుతుంది. అది ఇంట్లో నిర్వహిస్తారా లేకపోతే వేరే చాట అనే అంశానికి సంబంధించి అయితే క్లారిటీ అయితే ప్రమాణ స్వీకారంతో పాటుగా విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలని కృతజ్ఞత తెలియజేయడం అనే అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఉమ్మడి ప్రెస్ మీట్ అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీనికి బీజేపీ తరఫున కూడా కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిద్ధార్థ జైన్ కూడా వచ్చిన నేపథ్యం సిద్ధార్థనాథ్ కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మనం ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. సతీ సమేతంగా ఆయన అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. మరి కాసేపట్లోనే ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు కూడా కలవబోతున్నారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. అలాగే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే సాయంత్రం 6 గంటలకు జగన్ ప్రెస్ ముందుకు రాబోతున్నారు. ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు.